श्री राजराजेश्वरी अम्मवारी आशीस्सुलु चल्लटि दीवेनलतोने बालधरण दीक्षनु 16 ఏళ్లు పూర్తి చేసి విజయవంతంగా 17 ఏటలోకి అడుగుపెట్టామని గురుస్వామి తెలిపారు. 370 మందితో ప్రారంభించిన అమ్మవారి మాలధరణ దీక్ష నేటికి 3720 మందికి చేరడం గొప్ప విషయమన్నారు. శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి సొంత నిధులతో అమ్మవారి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా నెల్లూరు దర్గామెట్టులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో సన్నపురెడ్డి పెంచలరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ అమ్మవారి దీక్ష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దీక్ష 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17వ సంవత్సరంలో ఈ దీక్ష కొనసాగుతుంది. మొట్టమొదటి సంవత్సరంలో 370 మందితో చేసిన ఈ దీక్ష చేసినటువంటి ఈ రోజు 17వ సంవత్సరంలో 3720 మంది మాలాధారణ చేసి ఇది దంతా కూడా కొనసాగుతుంది. ఈ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సన్నపరెడ్డి పెంచలరెడ్డి స్వామివారి ఆధ్వర్యంలో ఇది అంతా కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా దానికి బద్దులయ్యి ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సన్నపరెడ్డి పెంచలరెడ్డి స్వామివారి సొంత నిధులతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తొలుతూగాలని మా దీక్షాపరులందరూ కూడా వారిని ఆశీర్వదిస్తూ మీరు కూడా ఈరోజు కలశాలు పాత మున్సిపల్ ఆఫీస్ కాడి నుండి దాదాపుగా 1000 చిల్లర కలశాలు తీసుకురావడం జరుగుతుంది. ఆ కలశ జలాన్నంతా కూడా రేపు మహా విజయదశమి రోజు అక్కడ మహాభిషేకం చేయడం జరుగుతుంది. దైవం జరుగుతుంది. ఓం శక్తి. శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి అనేది 2007లో ప్రారంభించాం. ఆ రోజు గురుస్వామి గారు చెప్పినట్టు కొద్ది మందితో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. తర్వాత అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఈ సంవత్సరం గురుస్వామి చెప్పిన సంఖ్యకి భక్తులు ఎదిగారంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉన్నాయి, ఆ మీద నమ్మకం ఉందని ఒక దానికి ఒక నిదర్శనం. అందుకనే శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి మరియు రాజరాజేశ్వరి భక్తుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి ముందుకు పోతున్నాం. దాదాపు 11 సంవత్సరాలు సేవా సమితి ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు అన్ని సౌకర్యాలు సేవా సమితి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఆ తర్వాత ఎక్కువ భాగం భక్తులు మేమున్నామని చెప్పి ఆ భక్తులే వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. సేవా సమితి నామమాత్రం అయిపోయింది, భక్తులు మేమున్నామని వచ్చినారు. అంటే దీన్ని బట్టి రాజరాజేశ్వరి అమ్మవారి మాలా కార్యక్రమం అనేది ఎవరు ఉన్నా లేకపోయినా కార్యక్రమం దిగ్విజయంగా ఆమె ఉన్నంత వరకు భక్తులు ఉన్నంత వరకు జరుగుతాదని ఒక నిదర్శనం. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమంలో భక్తులు సంవత్సరం పెరుగుతున్నారు. కాబట్టి వీళ్ళకి వసతులు ఏర్పాటు చేయాలా? ఈ వసతులు ఏర్పాటు చేసేదానికి అమ్మవారి గుడి చాలా చిన్నది, కళ్యాణ మండపం చాలా చిన్నది. అందుకనే గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పక్కనే ఉన్న రెవెన్యూ స్థలాన్ని మనం అడగటం జరిగింది. అంతకుముందున్న నాయకులు ఎవరు కూడా దాని మీద ఆలోచన చేయలేదు. ఇప్పుడు మాకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు దాంట్లో కలర్ చేసుకుని ఈరోజు అమ్మవారికి దాదాపు 174 అంకణాల స్థలాన్ని ఈ యొక్క కళ్యాణ మండపం వెనక సైడ్ స్థలాన్ని ప్రభుత్వం మనకు అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో నెక్స్ట్ భక్తుల నెక్స్ట్ సంవత్సరానికి ఈ దుర్గామాల అనేది అక్కడ దాదాపు 2000 మంది పట్టే విధంగా హాలు ఏర్పాటు చేసుకుని అక్కడ మా రేపు దసరా ఎరుకళ్ళు ఆ మండపంలో జరుగుతాయని చెప్పి మీ ముఖంగా మా సభ్యులందరికీ అందరం కోరికను తీర్చిన దానికి ఇద్దరు ప్రభాకర్ రెడ్డిలకు, ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కొండ్రెడ్డి రంగారెడ్డి గారికి, వీళ్ళందరికీ వీళ్ళు ముగ్గురికి కూడా మా భక్తులు అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
कार्यक्रम संवस पूर्ति चस्पी सभा मुख्य द्वारा प्रजल भक्त सायंत्र आर गंटल की पात मुनपल आफी कलशा ऊरेगीं जो इरवे रेडो तारीख वेदायपाल विमल ऊरेगीं जो इरवे मूडो तारीख आ भक्त आनी वस्तु तो अम्मवारी की महाभिषेक इरवे मूडो तारीख उदय नाग गंटल की जो अब दसरा अम्मवारी दीक्ष एट विरमस्ो अम्मवारी भक्त दीक्ष आ रोजे विरमस्टे।